मेरो मे टाइम ने मालिन्का गुडा सेरियस को ची क्लिकबोर्ड यूज जेसो वाला हाय फ्रेंड्स वेलकम टू दीक्षित यूट्यूब चैनल फ्रेंड्स वीडियो मन की कीबोर्ड संबंध पद इंटरेस्टिंग सेटिंग्स सो वीडियो चाल इंटरेस्टिंग वीडियो इंदा चूँ सो फ्रेंड्स लेट जाकुंडा लेट्स गेट स्टार्टेड सो फ्रेंड्स मेरे मुंदुगा जी बोर्ड डाउनलोड जी बोर्ड अंटे एम लेदु फ्रेंड्स इदि गूगल दी इदि गूगल कीबोर्ड मन की जी बोर्ड अंटारु सो इक्कड नार्मल गा टाइप चेसे प्ले स्टोर मीकु वच्चेस्तुंदि सो जी बोर्ड ने डाउनलोड मे डिफॉल्ट ब्राउजर ला इंस्टॉल डिफॉल्ट ब्राउजर ला इला इंस्टॉल चेसुकोनि सिंपल गा व्हाट्सएप एदो ओकटि ओपन चेयंडि ओपन चेसिन तर्वात स्पेस बार नि लांग प्रेस चेसिन तर्वात इक्कड मीकु जी बोर्ड काकुंडा मीकु वेरे एदैना बोर्ड चूपिस्ते दानि अप्पुडु जी बोर्ड कि ట్రాన్స్లేషన్ చేసుకోండి సో అలా మీరు ఈజీగా జీ బోర్డ్కి అయితే వెళ్ళిపోతారు సో ఇప్పుడు నేను చెప్పే ఫస్ట్ సీక్రెట్ సెట్టింగ్ వచ్చేసి షార్ట్ కట్ ఫ్రెండ్స్ నార్మల్గా మనకి ఏదైనా టైప్ చేయాలనుకోండి ఇప్పుడు నా పేరే ఉంది ఫ్రెండ్స్ నా పేరు ఫుల్ టైప్ చేయాలి సో నా ఫుల్ నేమ్ వచ్చేసి దీక్షిత్ కుమార్ సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి నేను ఫుల్ ఇట్లా ఫుల్ నేమ్ టైప్ చేయాలనుకోండి సో అలా కాకుండా జస్ట్ ఒక డీ లెటర్ ఒక టూ వర్డ్స్ లెటర్ డిడబ్ల్యూ అని క్లిక్ చేయగానే నా ఫుల్ నేమ్ రావాలనుకోండి సో దానికోసం ఒక సీక్రెట్ సెట్టింగ్ అయితే ఉంటుంది సింపుల్గా మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి వెళ్ళగానే లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అని ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ సో దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ పర్సనలైజ్డ్ డైరీ ఉంది కదా ఫ్రెండ్స్ దీని మీద ట్యాప్ చేయగానే సో ఇక్కడ చూడొచ్చు నేను ఆల్రెడీ ఒకటి అయితే సెట్ చేసుకున్నాను దీక్షిత్ కుమార్ సో ఇక్కడ చూడొచ్చు దీక్షిత్ కుమార్ అండ్ డి సో ఇక్కడ ఇంకోటి క్లియర్ చేసుకో అనుకోండి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను ఇంకో నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను సో నా ఛానల్ పేరు ఇస్తాను దీక్షిత్ టెక్ అని ఇస్తాను సో ఇక్కడ నేను ఏమి ఇస్తాను అంటే క్యాపిటల్ డిటి క్యాపిటల్ డిటి అని టైప్ చేయగానే నా దీక్షిత్ టెక్ అని రావాలి సో ఇప్పుడు మనం అయితే చూద్దాము మళ్ళీ ఆ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను క్యాపిటల్ డిటి అని ప్రెస్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇప్పుడు నేను ఇంకోటి కూడా పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ చూడొచ్చు డిడబ్ల్యూ అని ఉంది కదా సో మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను డిడబ్ల్యూ సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ సో ఫ్రెండ్స్ ఇలా మనకి టైం సేవ్ చేసుకుంటాం ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ నేను చెప్పబోయే నెక్స్ట్ కీబోర్డ్ సెట్టింగ్ గురించి వచ్చేసి మనకి థీమ్ గురించి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి టోటల్ వైట్ థీమ్ అవుతుంది సో దానివల్ల మనకి కొంచెం బ్యాటరీ డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో దీని ఇలా కాకుండా మనకి టోటల్ డార్క్ థీమ్ సెట్ చేసుకోవాలంటే ఇది సింపుల్ ఆప్షన్ సేమ్ మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళండి లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్కి వెళ్ళండి సో వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ వర్చువల్ కీబోర్డ్ ఉంది ఫ్రెండ్స్ దీన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ జీబోర్డ్ అని ఉంటుంది జీబోర్డ్ మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ థీమ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్ థీమ్స్కి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ కలర్ థీమ్స్ అని ఉంటుంది సో ఇక్కడ సింపుల్గా మీరు బ్లాక్ మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ చూడొచ్చు బ్లాక్ థీమ్ అయితే అవైలబుల్ అవుతుంది సింపుల్గా అప్లై క్లిక్ చేయండి అప్లై క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు టోటల్ బ్లాక్ థీమ్ అయితే అయిపోయింది సో పైన ఉన్నదానికి కింద ఉన్నదానికి సెట్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు సో సింపుల్గా ఇలా సెండ్ చేసుకోవచ్చు సో మీరు ఒకవేళ బ్యాటరీని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇలా మీరు కీబోర్డ్ని కూడా బ్లాక్ థీమ్గా సెట్ చేసుకొని ఒకవేళ మీకు యాంబులెన్స్ స్క్రీన్ ఉన్నట్టయితే ఈ ఇలా సెట్ చేసుకుంటే ఇంకా మీకు బ్యాటరీ అనేది చాలా సేవ్ అయితే ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ నేను చెప్పబోయే నెక్స్ట్ కీబోర్డ్ సెట్టింగ్ గురించి వచ్చేసి టెక్స్ట్ సేవ్ ఉంచాలి ఒకవేళ ఇప్పుడు నాకు అడ్రస్ సెండ్ చేయాలి మా ఫ్రెండ్కి ఒకవేళ నేను అడ్రస్ సెండ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేను అడ్రస్ అని టైప్ చేయాలి మళ్ళీ నా హౌస్ నెంబర్స్ టైప్ చేయాలి సంథింగ్ అంటే ఫుల్ టోటల్ లెంత్ టోటల్ ఏ టు జెడ్ టైప్ చేసిన తర్వాత సెండ్ చేయాలి అలా ఒకవేళ 10 మెంబర్స్ సెండ్ చేయాలనుకుంటున్నా అంటే ఊకే నాకు అడ్రస్ అనేది సేవ్ చేసుకుని పెట్టుకోవాలి సో అలాంటప్పుడు మీరు ఏం లేదు సో ఇక్కడ జీబోర్డ్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని డిఫాల్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ 3 డాట్స్ని క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ బోర్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ బోర్డ్ మీరు టైప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీకు కొన్ని ఉంటాయి సో ఇక్కడ మీరు ఇంకా అడిషనల్గా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ చేయండి ప్లస్ క్లిక్ చేయండి సో ఇక్కడ నేను ఏం యాడ్ చేసుకోవాలనుకుంటే ఒక టెక్స్ట్ అనేది నేను టైప్ చేస్తాను సంథింగ్ టెక్స్ట్ టైప్ చేస్తాను సో ఒక పెద్ద టెక్స్ట్ అనేది టైప్ చేస్తాను సో ఇది సేవ్ చేసేస్తాను సో సేవ్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు టాప్ లేది సేవ్ అయిపోతుంది పిన్ కూడా అయిపోతుంది సో సింపుల్గా ఇక్కడ ఇక్కడే కాదు మీరు ఇక్కడ మళ్ళీ నార్మల్గా ఇది ఓపెన్ చేస్తారు మెసేజ్ ఓపెన్ చేస్తాను మెసెంజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మీరు సెండ్ చేయాలనుకోండి ఇక్కడ సింపుల్గా క్లిప్ బోర్డ్ క్లిక్ చేయండి ఇది క్లిక్ చేయండి ఎంటర్ కొట్టగానే సో సింపుల్గా అది వెళ్ళిపోతుంది సో ఇలా మీరు మీ టైంని మళ్ళీ ఇంకా కూడా సేవ్ చేస్తారు ఫ్రెండ్స్ నేను చెప్పబోయే నెక్స్ట్ కీబోర్డ్ సెట్టింగ్ గురించి వచ్చేసి మనకి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు సో మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మనకి ఒకవేళ ఒక హ్యాండ్ మనకి ఒకవేళ బస్సులో ట్రావెలింగ్ చేస్తున్నాం ఒక హ్యాండ్ అనేది మనకి పైన రాడ్కి పట్టుకున్నాము అండ్ ఇంకో హ్యాండ్తో మనకి చాటింగ్ చేయాలనుకోండి
ఈ కీబోర్డ్ సెట్టింగ్ అనేది యూజ్ అవుతుంది. సింపుల్ గా మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కీబోర్డ్ ఉంటుంది. సో ఇక్కడ కాకుండా మీరు నార్మల్ గా పైన కి అంటే ఒకవేళ ఈ పేరు కనిపించకుండా మీరు చాటింగ్ చేయాలనుకోండి, చాటింగ్ ఈ పేరు కనిపించకుండా ఒకవేళ మీరు పర్సనల్ వాళ్ళతో చాటింగ్ చేస్తున్నారు, పర్సనల్ వాళ్ళ పేరు కనిపించకుండా చాటింగ్ చేయాలనుకుంటే సింపుల్ మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లోటింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు డౌన్ లో. సో ఇక్కడ చూడొచ్చు మనకి టాప్ లో ఇక్కడ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పైకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు పైన నుంచి కూడా మీరు ట్యాప్ చేసి ఎంటర్ ఇలా. సో మీ ఇష్టం, మీ ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. మీరు సైజ్ తక్కువ కావాలంటే కూడా చూడొచ్చు, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకొని మీకు ఇక్కడ కూడా ఇక్కడ అంటే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొత్తం అయిపోయిన తర్వాత మీరు తీసేయాలనుకుంటే సింపుల్ ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్లోటింగ్ అనేది ఇంటూ మార్క్ ఇట్లా కట్ మార్క్ ఉంది కదా, దాన్ని టైప్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఎలా ఉందో అలా నార్మల్గా డిఫాల్ట్గా సెట్ అయిపోతుంది. ఈ సీక్రెట్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ కీబోర్డ్ సెట్టింగ్ వచ్చేసి ట్రాన్స్లేషన్. అలా యూజువల్గా నార్మల్గా మనం ఇంగ్లీష్ టైప్ చేస్తున్నాం కాకపోతే తెలుగులో కానీ హిందీలో కానీ ట్రాన్స్లేట్ కావాలనుకుంటే ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా మనకి ట్రాన్స్లేషన్ యాప్ అనేది ఇందులో ఇన్బిల్ట్గా అయితే ఉంటుంది. మనకి సపరేట్గా మనం యాప్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన ఇక్కడ ట్రాన్స్లేషన్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ లేకపోతే మనకి ఇక్కడ కూడా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది. ఒకవేళ మీరు వేరే లాంగ్వేజ్ కావాలంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్, ఇక్కడ కూడా మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేము టైప్ చేయాలి. సో ఇక్కడ నేను ఫుడ్ అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు తెలుగు ట్రాన్స్లేట్ అయిపోయింది. సో సింపుల్గా సెండ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి వేరే టైప్ చేద్దాం, ఆహారం. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇలా మనకి తెలుగులో ఈజీగా ట్రాన్స్లేషన్ అయితే అవుతుంటుంది. తెలుగు అనే కాదు, మీ ఇష్టం మీ ఏ లాంగ్వేజ్ అని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూడ చాలా లాంగ్వేజ్లు అయితే ఇక్కడ మనకి సపోర్ట్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వచ్చేసి జిప్ ఫైల్స్. ఫ్రెండ్స్ మనకి నార్మల్గా జిప్ ఫైల్స్ అయితే యూజ్ చేస్తుంటాం. ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఎమోజీలు క్లిక్ చేయండి, ఇక్కడ జిప్ ఫైల్స్ అయితే వస్తుంటాయి. సో అలా కాకుండా మీరు అలా ఈ జిప్ ఫైల్స్ యూజ్ చేయకుండా ఇక్కడ మనకి గూగుల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసి స్పెసిఫిక్గా తెలుగు జిప్ ఫైల్స్ యూజ్ చేయాలనుకోండి. ఇక్కడ నేను చూడ చాలా నేను తెలుగు అని టైప్ చేశాను. అలా కాకుండా ఇక్కడ టైప్ చేయాలంటే ఇక్కడ తెలుగు అని టైప్ చేయండి, హిందీ అంటే హిందీ టైప్ చేయండి. సో న్యూస్ కావాలంటే న్యూస్ కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు మనకి టోటల్గా తెలుగు జిప్స్ ఏవేవైతున్నాయో అంటే ఇంట్రెస్టింగ్ జిప్స్. సో అవన్నీ జిప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీకు నెట్ ఎంత స్పీడ్ ఉంటే అంత కొత్త కొత్త అయినా వస్తూనే ఉంటాయి. సింపుల్గా ఏదో ఒక దాని మీద ట్యాప్ చేయండి, సెండ్ అయితే కొట్టచ్చు. సో ఇలా మీరు మీ జిప్ ఫైల్స్ అనేది సెండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను చెప్పబోయే సెట్టింగ్ వచ్చేసి, సో ఇది సెవెంత్ సెట్టింగ్ అని చెప్పొచ్చు. సో ఇప్పటిదాకా నేను టోటల్ 6 చెప్పాను. సో ఇది సెవెంత్ సెట్టింగ్ వచ్చేసి ఇది కూడా మనకి ఎమోజీస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి నార్మల్గా వాట్సాప్లో ఎమోజీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఎమోజీస్ కాకుండా ఇంకా ఎమోజీస్ అంటే ఇంకా వేరే ఎమోజీస్, సో ఇందులోనే కాకుండా వేరే దాంట్లోకి సెండ్ చేసుకోవాలి, వేరే దాంట్లో కూడా సెండ్ చేసుకోవాలి అనుకోండి. సో దానికోసం సింపుల్గా ఇక్కడ కామా కాడ లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు సో ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఎమోజీస్ అని ఉంటుంది. సో చూడొచ్చు చాలా ఎమోజీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏ ఎమోజీ కావాలంటే ఆ ఎమోజీలకి మనకి ఇంకా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి, మనకి కొత్త కొత్త ఎమోజీస్ అయితే ఇక్కడ లోడ్ అవుతుంటాయి, అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఓపెన్ చేయండి, దానికి ఏమైనా టెక్స్ట్ యాడ్ చేయాలంటే టెక్స్ట్ యాడ్ చేసి సెండ్ చేసేయండి. ఫ్రెండ్స్ నేను చెప్పబోయే నెక్స్ట్ కీబోర్డ్ సెట్టింగ్ వచ్చేసి మనకి బ్రౌజర్ ఉంచాలి. సో మీరు మన కీబోర్డ్లోనే బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే మనకి నార్మల్ బ్రౌజర్ ఓపెన్ చేయకుండా కీబోర్డ్లో కూడా బ్రౌజింగ్ చేసుకోవచ్చు. అలా ఎలా ఓపెన్ చేయాలనుకుంటే సింపుల్గా మీకు కీబోర్డ్ ఓపెన్ చేయండి. ఇక్కడ జిఎన్ ఉంది ఫ్రెండ్స్, జిఎన్ టైప్ చేసిన తర్వాత ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. లేకపోతే మనకి వేరే ఏదైనా న్యూస్ కావాలనుకోండి, న్యూస్ ఓపెన్ చేస్తున్నాను. టుడే న్యూస్ అని క్లిక్ చేద్దాం. సో సింపుల్గా సెర్చ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి వ్యూ మోర్ అంటే టోటల్ ఆర్టికల్ మొత్తం కనబడుతుంది. సో ఇది ఒక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకోండి, ఇక్కడ సింపుల్ ట్యాప్ చేయండి అనుకోండి, షేర్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఆర్టికల్ షేర్ అయిపోతుంది, సింపుల్గా సెండ్ చేసుకోవచ్చు. సో ఆర్టికల్ వాళ్ళు ఆ లింక్ని ఓపెన్ చేసి చూడొచ్చు. మీరు స్పెషల్గా మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళి ఆ ఆర్టికల్ సెర్చ్ చేసి ఆర్టికల్ మీరు మా షేర్ కొట్టి అక్కడ నుంచి మీరు ఇండ్లకి షేర్ చేయడానికి ఇదంతా లాంగ్ ప్రాసెస్ వాళ్ళు. ఇక్కడ సింపుల్గా జీబోన్ క్లిక్ చేసి మీకు ఏది కావాలంటే అది క్లిక్ చేసి షేర్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా టైం అనేది చాలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు లాంగ్వేజ్. సో మనకి నార్మల్గా ఇక్కడ చూడొచ్చు ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ కాకుండా మనకి వేరే లాంగ్వేజ్ కూడా కావాలనుకుంటే
సింపుల్ గా అంటే వేరే లాంగ్వేజ్ లో టైప్ చేయాలనుకుంటే సింపుల్ గా సెటింగ్స్ ఓపెన్ చేయండి. సెటింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సో మళ్ళీ లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ లకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ చూడొచ్చు లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ కి వెళ్ళిన తర్వాత వర్చువల్ కీబోర్డ్ లకి వెళ్ళి జీబోర్డ్ లకి వెళ్ళండి. సో ఇక్కడ చూడొచ్చు లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను ఎన్ని లాంగ్వేజ్ అయితే క్లిక్ చేసుకున్నాను. సో ఇంగ్లీష్ ఉంది అండ్ తెలుగు ఉంది, అండ్ తెలుగు నుంచి ఇంగ్లీష్ టు తెలుగు ఉంది. సో ఇక్కడ చూడొచ్చు సో అవన్నిటిని ఎలా యాక్టివ్ ఎలా యూజ్ చేయాలి. మళ్ళీ కీబోర్డ్ లకి వచ్చిన తర్వాత స్పేస్ బార్ ని లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ కనిపిస్తాయి. మీరు అంటే ఏ లాంగ్వేజ్ తీసుకుంటారు, నేను తెలుగు తీసుకున్నాను అనుకోండి, ఫస్ట్ అది డౌన్లోడ్ కావాలి. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి వాడిని. సో ఇక్కడ చూడొచ్చు నేను తెలుగులో చాటింగ్ కూడా తెలుగులో చాట్ చేయొచ్చు. ఇది ఒక సెట్టింగ్ అండ్ నేను చెప్పబోయే లాస్ట్ అండ్ ఫైనల్ సెట్టింగ్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ సెండింగ్ మెసేజ్. సో మీరు హ్యాండ్ అంటే ఒకవేళ మీరే హ్యాండ్ రైటింగ్తో రాసి అంటే ఆ క్లిప్ని హ్యాండ్ రైటింగ్లో రాయగానే అది నార్మల్ నార్మల్ మెసేజ్లో అయితే సెండ్ అవుతుంది. సో అది ఎలా నేను చెప్పబోతున్నాను. సింపుల్గా మీరు సెటింగ్స్ ఓపెన్ చేయండి. సెటింగ్స్ ఓపెన్ చేసి మళ్ళీ లాంగ్వేజ్ ఇన్పుట్కి వెళ్ళిన తర్వాత వర్చువల్ దానికి వెళ్ళిన తర్వాత కీబోర్డ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ దాకా అయితే రండి. దానికి ఇక్కడ యాడ్ కీబోర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, యాడ్ కీబోర్డ్లో ఇంగ్లీష్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడొచ్చు హ్యాండ్ కీబోర్డ్ అని ఉందా. సో దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో అలానే తెలుగు కూడా తెలుగుకి ఉంటుంది, అలానే మీరు ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజ్కి ఉంటుంది. హిందీకి అయితే హిందీ కూడా ఉంటుంది హ్యాండ్ కీబోర్డ్ అని. సో అవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి డౌన్లోడ్ అయితే అవుతుంటుంది. సో డౌన్లోడ్ అయితే అవుతుంటుంది. సో నేను ఆల్రెడీ తెలుగుది హ్యాండ్ కీబోర్డ్ అయితే తీసుకున్నాను కాబట్టి సో ఇప్పుడు నేను తెలుగులో అయితే నేను చూపిస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ స్పేస్ బన్ లాంగ్ ప్రెస్ చేయగానే నేను మీరు డౌన్లోడ్ చేసుకుంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ హ్యాండ్ కీబోర్డ్ అని ఉంటుంది, హ్యాండ్ అని ఉంటుంది హ్యాండ్ రైటింగ్ అని. సో ఇక్కడ చూడొచ్చు నేను సో ఏది రాస్తుంది తెలుగులో కన్వర్ట్ అవుతుంది. సో నేను తెలుగులో రాస్తున్నాం తెలుగులో కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇంగ్లీష్ కీబోర్డ్ని యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే చూడొచ్చు ఇక్కడ మనకి డౌన్లోడింగ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు సో అలా సెండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది నేను చెప్పబోయే 10 కీబోర్డ్ సెట్టింగ్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కీబోర్డ్ సెట్టింగ్స్ గురించి లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా దానికి రిప్లై తీస్తాను. అలానే ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయ్యడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ మా సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయకపోతే యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మీ కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. దిస్ ఇస్ దీక్షిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. జై హింద్.